సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్4న విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. కేకే సర్వేస్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 161 స్థానాలను గెలవబోతున్నట్టుగా, అధికార వైసీపీ కేవలం 14 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోంది అంటూ కేకే సర్వేస్ చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రజల అభిప్రాయానికి దగ్గరగా ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్త కృష్ణకుమార్ గారు మేడంతో మాట్లాడుతున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసినాయి. కేకే సర్వీస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 161 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి గెలవబోతున్నట్లుగా కేకే సర్వీస్ చెప్తూ ఉంది. అధికార వైసీపీ కేవలం 14 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి మేడం ఇది, ప్రజల అభిప్రాయానికి దగ్గరగా ఉందా లేదా? అసలు ఒకసారి మనం ఓవరాల్గా కేకే సర్వీస్ కనుక ఇచ్చిన రిపోర్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న, అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా వైసీపీ గెలవలేదు, 10 చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారంటూ చెప్పింది. నెక్స్ట్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా వైసీపీ గెలవట్లేదు, అక్కడ కూడా ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్తున్నారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒకచోట మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్లుగా, మిగతా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతున్నట్లుగా వీరు చెప్తూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒకచోట మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్లుగా, మిగతా 18 స్థానాల్లో కూటమి గెలవబోతున్నట్లుగా కేకే సర్వీస్ చెప్తూ ఉంది. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలవలేదని, 15 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎన్డీఏ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 16 అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి గెలవబోతున్నట్లుగా చెప్తూ ఉంది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూటమి గెలవబోతున్నట్లుగా చెప్తూ ఉంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒకచోట వైసీపీ గెలవబోతున్నట్లుగా, 11 చోట కూటమి గెలవబోతున్నట్టుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్టుగా, మిగతా 8 చోట్ల కూటమి గెలవబోతున్నట్లుగా కేకే సర్వీస్ చెప్తూ ఉంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 చోట్ల మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్లుగా, మిగతా 11 చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 14 అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది, అక్కడ వైసీపీకి నిరాశ ఎదురవుతుందన్నట్లు ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, మిగతా 7 చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 చోట్ల వైసీపీ, 11 చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 161 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి గెలవబోతున్నట్లుగా, వైసీపీ కేవలం 14 చోట్ల మాత్రమే గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. మనం ఒకసారి కనుక ఈ నెంబర్స్ రిపీట్ చేసుకుంటే మేడం, 6 ఉమ్మడి జిల్లాల్లో అసలు వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవకపోవడం, అక్కడ కూటమి క్లీన్ స్వీప్ చేయడం జరుగుతున్నట్లుగా కేకే సర్వే చెప్తూ ఉంది. దీన్ని మనం ఎలా అనాలిసిస్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఆయన ఒక 6 చోట్ల క్లీన్ స్వీప్ చెప్పారు, అంటే వారు వన్ సైడ్ అన్నట్లు చెప్పారు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమికి. అయితే ఇది బాగుంది. అయితే ఈ 6 చోట్ల కూడా ఎందుకు ఇలాంటి ఫలితం రాబోతుంది అంటే గనక, ప్రతి జిల్లాలోనూ ఈ 6 జిల్లాల్లో కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళని వేటాడిందనే చెప్పొచ్చు. అచ్చెన్నాయుడిని ఎంత వేటాడింది? ఆయనకి ఆయన మీద పెట్టిన అభియోగం రుజువు కాల, అది ఒక రకంగా అలాంటిది చేసి వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డారు వైసీపీ వాళ్ళు. ఇక చివరికి అతను ఎన్నో కష్టాలు పెట్టి ఫైనల్కి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇది కొసమెరుపు ఆయన విషయంలో. అలాగే రామ్మోహన్ నాయుడు మరి పార్లమెంట్ దద్దరిల్లేటట్లు మాట్లాడడం,
అసలు వైసీపీ నాయకులు, వైసీపీ వాళ్ళు 22 మంది ఎంపీలు ఉండి మాట్లాడలేనింది. ముగ్గురే ముగ్గురు ఉండి తెలుగుదేశంలో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి వీళ్ళు ఆంధ్ర ఎంపీలు అని చెప్పి దేశమంతా అనుకునేలాగా చేశారు. ఈ 22 మందిలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఈ ఒకడైతే ఏకంగా గుడ్లెప్పుకుని తిరిగాడు ఒక ఎంపీ. ఇంకొక ఎంపీ ఏమో రై కూర్చోరా అని చెప్పి రామ్మోహన్ నాయుడు పట్టుకుని వెనక్కి లాగాడు. ఇట్లాంటి పరిస్థితులు ఉండేసరికి ఇంకా 22 మంది ఎంపీల మీద రోత వచ్చేసేసింది జనాలకి. అదొక కారణం ఆ జిల్లాల్లో ఆ పొట్టు రావటానికి. ఓకే, ఇంకా నెక్స్ట్ విజయనగరంకి వచ్చేసరికి విజయనగరంలో కొంచెం అనుమానంగా ఉంది. ఎందుకుంది అంటే బొత్స సత్యనారాయణ అవునన్నా కాదన్నా ఒక బలమైన లీడర్ అంటారు, నాయకుడు. కానీ అతను కూడా తెలుగుదేశంలో చేరబోతున్నాడు అనేది మధ్యలో వార్తలు వచ్చినాయి. వార్తలు వస్తే ఏదేమైనా అతను వైఎస్ఆర్ దగ్గర నుంచి వీరవీధేయుడిగా ఉన్నాడు, పైగా భయంకరమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి అనే ఉద్దేశంతో బాగా సంపద మూటగట్టుకున్నాడు అనే విషయం మీద తెలుగుదేశం పార్టీ కొంచెం దూరం పాటించిందనే చెప్పొచ్చు. కానీ వాళ్ళ బలం మట్టుకు తగ్గలేదు. అందుకని ఆ జిల్లా, పైగా అశోక్ గజపతిరాజు గారు ఎంత గొప్ప నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన ఈ వీళ్ళకలాగా రౌడీజం చేయటం కానీ ఇలాంటి వ్యవహారాలు ఉండవు ఆయన దగ్గర. ఈ కాలానికి ఈ కాలం ఉన్న ప్రజలకి బహుశా ఆయన పెద్ద రుచించకపోవచ్చు. అది కూడా బొత్స సత్యనారాయణకి ఒక ప్లస్ కావచ్చు. కానీ ఆయన గెలుస్తారు అనేది ఒక నమ్మకం తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్నారు. సరే, ఏదైనా చూడాలి. వీళ్ళ ప్రాబల్యం అయితే ఎంతో కొంత విజయనగరంలో ఉంది. ఇంకపోతే పశ్చిమ గోదావరి జిల్లా క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పారు. చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పోయినసారి చేసిన పొరపాటుని సరిదిద్దుకోవాలి అనే ఒక ఉద్దేశం పశ్చిమ గోదావరి జిల్లాలో, అంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఆ పరిస్థితి ఉంది. ఒక రకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది అనేది కూడా ఒక నానుడి ఉంది మొదటి నుంచి మనకి. అయితే తూర్పుగోదావరి జిల్లాలోనూ బాగానే ఉంది తెలుగుదేశానికి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అంత ఉండటానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి మొదటి నుంచి బాగా పట్టున్న జిల్లా టీడీపీకి అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళ ప్రాణం పోయినా పర్వాలా, వాళ్ళ ఆస్తులు పోయినా పర్వాలా, వాళ్ళు జైలుకి వెళ్ళినా పర్లా, మేము తెలుగుదేశం, మేము ఇంతే, మేము ఇలాగే ఉంటాం, మేము పార్టీ కోసం ప్రాణాలు ఇస్తామనే మనుషులు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉన్నారు. కానీ ఈ రెండు జిల్లాల్లో ఇంత ఎక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటి అంటే, జనసేన కూడా మనం చెప్పుకుని తీరాలి. జనసేన ఓట్లు తెలుగుదేశంకి ప్లస్ అవుతాయి, అలాగే జనసేనకు కూడా తెలుగుదేశం ఓట్లు ప్లస్ అవుతాయి. ఈ కారణం దృష్ట్యా ఏంటి అంటే, జనసేన ఎఫెక్ట్ ఇక్కడ ఉంది. 30% జనసేన ఎఫెక్ట్ ఉంది ఇక్కడ. ఓకే, ఉండటంతో పవన్ కళ్యాణ్ ప్రతిసారి సందర్భం వచ్చిన ప్రతిసారి సందర్భం లేకపోయినప్పటికీ కూడా ఏం చెప్తా ఉన్నాడు, నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేలనివ్వను అని చెప్పుకుంటూ వచ్చాడు అతను. అందుకోసం ఏంటి అంటే, అది ఆ మాట బాగా పనిచేసింది. నేను ప్రజల కోసం ఉన్నా, నా కోసం కాదు, పార్టీల కోసం కాదు, నేను ప్రజల కోసం ఉన్నా, అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను. మీకు ఈ జగన్మోహన్ రెడ్డి పేడ వదలాలి అంటే నేను నా ఓట్లు చీల్చుకుని ఆయన ఓట్లు చీల్చుకుంటే ఎట్లా? అందుకే మేము, నాకు తక్కువ సీట్లు ఇచ్చారా ఎక్కువ సీట్లు ఇచ్చారా అనేది నాకు సంబంధం లేదు, నేను ప్రభుత్వ ఓటు చేయలేమను అనే నినాదంతో పవన్ కళ్యాణ్ మొదటి రోజు నుంచి అని అదే మాట మీద నిలబడటం వల్ల కూడా ఈ గోదావరి జిల్లాలో ఈ మాదిరి ఫలితాలు రావడానికి కారణం. ఇకపోతే కృష్ణా జిల్లా అంటారా, కృష్ణా జిల్లా మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి పెట్టని కోట. ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కావచ్చు, కారణాలు ఏమైనా అనుకోండి, కృష్ణా జిల్లాకి ఆ ప్రత్యేకత ఉంది. కృష్ణా జిల్లా అసలు మామూలుగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజుల్లో కూడా రాజకీయాల రాజధాని దానికి తోడు జగన్మోహన్ రెడ్డి
ఈ అమరావతి రాజధానిగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి మూడు రాజధానులు చేయడం, రాజధానులు చేయటం, అది అది బాగా ఎఫెక్ట్ పడింది. అసలు మామూలుగా కూడా అక్కడ చాలా ఎక్కువ చైతన్యం ఉంటుంది. మరి మీరు అనొచ్చు, మరి పోయినసారి అన్ని సీట్లు ఓడిపోయారేంటి అని. అయితే పోయినసారి ఏం ఆలోచించారంటే, కొంచెం వీళ్ళు మామూలుగా కూడా ఎప్పటి నుంచో రాజకీయ చైతన్యం ఉన్న ఊరు అని చెప్పాను కదా, వీళ్ళు కొంచెం ఎక్కువ ఆలోచించారు. ఎక్కువ ఆలోచించి ఎంత తెలివి ఉన్నోళ్ళకన్నా వేపకాయ అంత వెర్రి కూడా ఉంటుంది కదా, ఆ వెర్రితోటి వీళ్ళు ఏం ఆలోచించారంటే, అసలు చంద్రబాబు నాయుడు ఇంత చేస్తానన్నాడు, అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తానన్నాడు, ఏదో సామెత ఉంది మా టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అన్నట్లు చాలా చేస్తానని చెప్పేసరికి జగన్మోహన్ రెడ్డి నమ్మేశారు వీళ్ళు. నమ్మేసి పోయినసారి ఆ విధంగా జరిగింది. ఏది ఎలా జరిగినా కానీ కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట, అందువల్ల కృష్ణాజిల్లాలో కూడా పూర్తి అసలు స్వీపు ఈసారి అలా ఉంటుందనే. అదిను కృష్ణాజిల్లాలో ఇంకొకటి ఏం జరిగిందంటే, ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు వైసీపీ నాయకులు తెలుగుదేశంలోకి వచ్చారు. కొలను పార్థసారథి కావచ్చు, అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చేసారు, వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, తెలుగుదేశంలోకి వచ్చారు. పైగా ఇంకోటి తిరువూరులో కొలికిపూడి శ్రీనివాసరావు పోటీ చేశారు. ఇట్లా క్యాండిడేట్లు, గట్టి క్యాండిడేట్లు పెట్టారు, అంటే చాలా ఏర్చి కూర్చి క్యాండిడేట్లు పెట్టారు. దానివల్ల కూడా ఎఫెక్ట్ బాగా ఉండేలాగా ఉంది. పైగా విజయవాడలో కూడా, విజయవాడ పశ్చిమ సీటు సుజన చౌదరికి ఇచ్చారు. అయితే ఆ సీటు కూడా గ్యారంటీగా గెలిచే సీటు, సెంట్రల్ ఈస్ట్ రెండు కూడా గెలిచేలాగా, ఇలా చాలా పకడ్బందీగా అభ్యర్థుల ఎంపిక మట్టుకు చాలా బాగా జరిగినట్లు. అంటే దానిలో ఏ విధమైన అన్నిటికీ మించి దేవినేని ఉమాకి సీటు ఇవ్వకపోవడం వెనకమాల కూడా ఏంటి అంటే, ఆయన ఇప్పటికి 3 సార్ల నుంచి గెలిచాడు. ఇప్పుడు ఎంత మంచివాళ్ళైనా సరే ఎక్కువసార్లు గెలిచారు అంటే ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత ఉంటుంది. పైగా పోయినసారి ఆయన ఓడిపోయి కూడా ఉన్నాడు. అందుకని ఈసారి కృష్ణప్రసాద్ అసలు మొదట్లో తెలుగుదేశమే, కానీ ఏదో ఒక వ్యాపార లావాదేవీల్లో తేడాలు వచ్చి, అంటే తన వ్యాపారానికి జగన్మోహన్ రెడ్డి అవసరం అనుకుని అతను అటు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి బాగా చుక్కలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి. దెబ్బకు మళ్ళీ అదే బాల్ మళ్ళీ వెనక్కి వచ్చి పడింది అన్నట్లు వచ్చేసాడు. అప్పుడు తెలుగుదేశం కూడా, నువ్వు అలా వెళ్ళేవప్పుడు నిన్ను తీసుకోమని అనుకోకుండా, ఈసారి ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ కూడా నిర్దాక్షిణ్యంగా నిజంగా ఉమాకి మంచి పొట్టే ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా బాగానే చేశాడు, అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా బాగానే చేశాడు. ఆ పోలవరం విషయంలో మటుకు దేవినేని ఉమా చంద్రబాబు నాయుడు ఇద్దరి ద్వయం ఆవేళ అంత ఫాస్ట్గా ప్రాజెక్టు పరుగులు పెట్టడానికి అదొక కారణం. సరే ఏది ఏమైనా ఆయన్ని ఒక సీనియర్గా తీసుకుని దేవినేని ఉమాని ఆయన్ని తగు రీతిలో పార్టీలో ఆయన స్థానం ఆయనకు ఉండేటట్లుగా చేసి కృష్ణప్రసాద్ని క్యాండిడేట్గా పెట్టారు పోటీ చేయించు. ఖచ్చితంగా కృష్ణాజిల్లా పరిస్థితి. ఇంకా గుంటూరు సంగతి చెప్పనవసరంలా, కోడెల శివప్రసాద్ గారిని జరిగిన అన్యాయానికి ఆ జిల్లా ఉడికిపోయింది ఒక రకంగా. అదే ఇంకొక లీడర్ ఎవరన్నా ఉండుంటే, చంద్రబాబు నాయుడు స్థానంలో కనుక ఇంకొక లీడర్ ఎవరన్నా ఉండున్నట్లయితే కనుక, ఆ రోజు సమాజంలో వచ్చిన పరిస్థితికి రెచ్చగొడితే కనుక, ఆ రోజు రంగా చనిపోయినప్పుడు విజయవాడలో ఎన్ని గొడవలు జరిగినాయో అన్ని గొడవలు జరిగి ఉండేవి. కానీ చంద్రబాబు నాయుడు చాలా సంయమనంతో అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలామందికి సర్ది చెప్పి చాలామందికి చెడ్డవాడు కూడా అయ్యాడు ఆ విషయంలో. కానీ ఇది ప్రజల్లోకి మట్టుకు మనసుల్లోకి ఇంకిపోయింది. పైగా అన్నిటికన్నా అతిపెద్ద విషయం రాజధాని. ఇప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మధ్యలో రాజధాని, ఈ రెండు జిల్లాలు కలిసిపోతాయి, ఇవి ఎప్పటికైనా జంట నగరాలు అవుతాయి అనే ప్రాతిపదిక మీద ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాద్ ఎట్లాగో హైదరాబాద్లో, అక్కడ విజయవాడ, గుంటూరు అనేది ఆ ఉద్దేశంలో చూశారు చాలామంది. కానీ దానికి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్లు రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి అంతా మోసం చేయడము, పైగా ఎదురు తిరిగిన ప్రజానేకాన్ని అతను డీల్ చేసిన విధానం చూసారా, వాళ్ళని కొట్టడం కావచ్చు. ఇప్పుడు పిన్నెల్లి అనేవాడు ఉన్నాడు కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతను మాచర్లలో ఎంత చేశాడో అమరావతిలో అంత చేశాడు.
చక్కగా వాళ్ళు ఒక ప్రదర్శనగా వెళ్తున్నారు కనకదుర్గ గుడికి మహిళా రైతులందరూ. ఆ మహిళా రైతుల మీదకి వెహికల్ తీసుకొచ్చేసాడండి, ప్రదర్శన మధ్యలోకి వెహికల్ తీసుకెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు చచ్చినా పర్వాలేదు అంటే భయపెట్టడం అన్నమాట. ఇలా చేసేసరికి వీళ్ళకి ఈసారి మటుకు ఏమైనా సరే మనం గెలవాల్సిందే, గెలిపించుకోవాల్సిందే పార్టీని అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయారు. ఇక అనంతపురం తీసుకుంటే గనక అనంతపురంలో పయ్యావుల కేశవు లాంటి గట్టి లీడరు ఉండటము, పరిటాల సునీత గారికి ఒక రకంగా పరిటాల రవీంద్రకి పరిటాల రవికి ఒక రకమైన ఇమేజ్ ఉంటే ఈవిడికి ఇంకొక రకమైన ఇమేజ్ ఉంది. అంటే ఆ ఇమేజ్ ఎట్లా బిల్డప్ అయిందంటే చాలా అతి సామాన్యంగా ఉండటం ఆవిడ. అంటే చెప్తే గానీ ఆవిడ మంత్రి అనిపించి, ఇక్కడ మన ఈమున్నారు కదా సీతక్కలాగా సింపుల్గా ఉండటం, అది ఆమెకు కలిసి వచ్చిన అంశం. ఆమె విషయాల పట్ల అవగాహన బాగా పెంచుకున్నారు ఆవిడ, పెంచుకుని మాట్లాడే విషయం కావచ్చు. పోయినసారి మంత్రిగా కూడా చేసింది ఆవిడ, చాలా బాగా చేయడం వల్ల ఆ జిల్లాలో ఒక రకంగా ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా ఆ జిల్లాలో ఉండాలి అనే ఒక ఆశ ఉంది. దానికి ఈ పరిటాల సునీత చాలా తోడ్పాటునిచ్చింది. అంటే ప్రజలు కోరుకుంటున్న దానికి ఆమె దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళింది. అది ఆ ప్రజలకు కూడా నచ్చి ఉంటుంది బహుశా, అందుకోసమే అక్కడ క్లీన్ స్వీప్ రావడానికి అవకాశం ఉంది. బాలకృష్ణ గారు హిందూపూర్లో ఆయన పోటీ చేయడము, ఆయన ఇమేజ్ కూడా ఏ మాటకా మాట, వాళ్ళ నాన్న అక్కడ హిందూపూర్లో పోటీ చేశారు, హిందూపూర్లో గెలిచారు. ఒకసారి ఏంటంటే హిందూపూర్లో నన్ను ఇంకొక చోట రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల గెలిచి హిందూపూరే ఉంచుకున్నారు ఆయన ఎన్టీఆర్ గారు. ఇక ఆ ఎఫెక్ట్ కానీ ఏది ఏమైనా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ఫలితాలు ఆయన చెప్పిన దానికి ఒక 10 or 15 సీట్స్ టోటల్ మీద ఆయన ఎంత చెప్పారు, 161 చెప్పారు. దానిలో ఒక 10-15 ఇటు అటు ఇటే అటు అయ్యే ఛాన్స్ లేదు కదా. అటంటే మరి మనం కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు ఉంటుంది, Y0 175 అన్నట్లు ఉంటుంది, Y0 140 Y0 150 దగ్గర ఇవి మనము చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే గనక అలా ఉండే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. వీటన్నిటికీ ఏంటి అంటే లాస్ట్ మినిట్లో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు ఒక డైలాగ్, అలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధానంగా పనిచేసింది. ప్రధానంగా అంటే ప్రధానంగా పనిచేసింది అంటే ఈయన ఏమన్నారంటే అర్బన్ ఓట్లు తెలుగుదేశానికి పడతాయి కానీ పల్లెటూరులో ఓట్లు నాకే పడతాయి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అసలు నా ఓటర్లంతా పల్లెటూరులోనే ఉన్నారు అని చెప్పాడు. కానీ ఆ పల్లెటూరు ఓట్లు కూడా ఎసరు పెట్టుకుంది. నేను మొదటి నుంచి చెప్పేది అదే, అతనిది భస్మాసుర హస్తం, ఆయన నెత్తి మీద ఆయనే చేయి పెట్టుకుంటాడు, ఎవరు పెట్టక్కర్లా వేరే వాళ్ళు, ఎందుకంటే అందుబాటులో ఉండడు కాబట్టి ఎవరూ పెట్టలేరు. అందుకని ఆయన నెత్తి మీద ఆయనే చేయి పెట్టేసుకున్నాడు. పెట్టేసుకుని ఈ ఆఖరి నిమిషంలో అత్యుత్సాహంతో టైటిలింగ్ యాక్ట్ అతనికి బాగా వ్యతిరేకంగా పనిచేసిందని చెప్పక తప్పదు. ఆయనకి అనుకూలమైన అంశాలు ఎన్నని అనుకున్నాడో ఆయన, ఎన్నిటి గురించి ఊహించుకున్నాడో, వాలంటీర్ వ్యవస్థ నాకు అనుకూలం అనుకున్నాడు, సిఎస్ నాకు అనుకూలం అనుకున్నాడు, డీజీపీ నాకు అనుకూలం అనుకున్నాడు, అసలు నాకు పెద్దన్న ఉన్నాడు, మోడీ అన్న ఉన్నాడు అనుకున్నాడు మనసులో, పైగా నా దగ్గర కంటైనర్లు డబ్బులు ఉన్నాయి అనుకున్నాడు. ఒక్కొక్క చోట 8-10 వేలు పెట్టి ఓట్లు కొన్నారు అసెంబ్లీలో. అంటే ఒక రకంగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసిందంటే ఆ ఘనత మటుకు వైసీపీదే. ఓకే, దేశమంతా ఆంధ్రప్రదేశ్ వంక చూస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ చెప్పింది నిజంగా ఏదన్నా ఒక అభివృద్ధి వల్లనో ఇంకొక దానివల్ల చూస్తే సంతోషం, కానీ ఇలా అతి ఖరీదైన ఎన్నికలు చేసి ఈ ఎన్నికల్లో ఇలా దొంగ డబ్బులు, శాండ్ మనీ, లిక్కర్ మనీ, మైనింగ్ మనీ, ఇన్ని మనీలు తీసుకొచ్చి నువ్వు అక్కడ పెట్టి నువ్వు ఇంత ఖర్చు చేసి దేశం నా వంక చూస్తుంది, దేశం మా వంక చూస్తుంది,
అని మాట్లాడుతున్నావు అంటే నీకు ఎలా మనసొప్పిందో కానీ ఇలా ఖరీదైన ఎలక్షన్లు చేయటం వెనకమాల ఒక్కొక్క నియోజకవర్గానికి ఓటుకి 8,000 అంటే ఆలోచించండి. ఇవాళ ఒకప్పుడు అండి బాగా దిగువ స్థాయి వాళ్ళే ఓట్లు అమ్ముకునేవాళ్ళు అనుకునేవాళ్ళు, ఇవాళ అది లేదు. అపార్ట్మెంట్లో ఉండే సోకాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా మా అపార్ట్మెంట్కి మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు. మాకేం చేస్తారు, మేము వేస్తాం మీకు ఓటు, మాకేం చేస్తారు అంటే మాకు రోడ్లు వేస్తారా, మాకు మంచినీళ్ళు ఇస్తారా అని అడగట్లా వాళ్ళు మా అపార్ట్మెంట్ లోపల ఏం చేస్తారని అడుగుతున్నారు. అంటే అర్థం ఏంటి, మా అసోసియేషన్కి మీరు ఎన్ని డబ్బులు ఇస్తారు ఇదే కదా అంటే అమ్ముకున్నట్టేగా ఓటు.